విశాఖ 85 వార్డ్ అగ్నంపుడి తలారివాణి పాలెంలో అమ్మా అపార్ట్మెంట్ నందు నివసిస్తున్న శ్రీ వెంకటకృష్ణ శర్మకి 3 నెలల నుండి ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నారని సమాచారం తెలుసుకుని అగ్నంపుడి చిరంజీవి అభిమానులకు తెలియజేశారు. ఆ రోజే వెంకటకృష్ణ శర్మకి ఆక్సిజన్ అందజేశారు. డాక్టర్స్ నిరంతరం ఆక్సిజన్ ఉండాలని చెప్పటంతో మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రాణవాయువు అందజేశారు. ఈ కార్యక్రమంలో అగ్నంపుడి చిరంజీవి అభిమాన సంఘం ప్రతినిధులు విందుల చిరురాజు, పి వసంత్, కోట శ్రీధర్, గోట్యాడ లోవరాజు, మాడుగుల కనకరాజు, విందుల పాపారావు, కరణం అనిల్ కుమార్, కరణం చిన్నారావు, పలక శ్రీను తదితరులు పాల్గొన్నారు. తలవనపాలెం అమ్మ అపార్ట్మెంట్లో ఉంటున్న శ్రీ కృష్ణ శర్మ గారికి గత 3 నెలల నుంచి ఛాతీలో కొద్ది నీరు పట్టడం వల్ల కొద్ది శ్వాస తీసుకోవడం ఇబ్బందులు ఉందని నాకు నిన్న చెప్పడం జరిగింది. వాళ్ళ అబ్బాయి రమేష్ గారు వెంటనే మరి అన్నయ్య చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ నుంచి వెంటనే ఆక్సిజన్ సిలిండర్ ఇచ్చి ఈరోజు ఇవ్వడం జరిగింది. అలాగే మన అగనపూర్ ప్రాంతంలో ఎవరైనా ఇలా ఇబ్బంది పడితే వెంటనే మా అగనంపూడి చిరంజీవి అభిమానుల్ని సంప్రదిస్తే మీకు వెంటనే ఆక్సిజన్ సిలిండర్ కూడా అందిస్తాం. కరోనా టైంలో మరి అన్నయ్య చిరంజీవి గారు కోట్లు వెచ్చించి ఈ యొక్క కార్యక్రమం చేపట్టారు 2 తెలుగు రాష్ట్రాల్లోని. కనుక ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. జై చిరంజీవ, జై జై చిరంజీవి.